కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో సోమవారం ఎస్ఐ నాగార్జున ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆదేశాల మేరకు సుంకేసుల చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలో భారీగా కర్ణాటక గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కర్నూలు మండలం ఉచ్చాల గ్రామానికి చెందిన నజీర్ అనే యువకుడు కర్ణాటకలోని రాయచూరు నుంచి 400 గుట్కా ప్యాకెట్లు అక్రమంగా తరలిస్తుండగా గుర్తించి పట్టుకుని ఒక కార్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు. సీజ్ చేసిన గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు 54,000 రూపాయలు ఉంటుందన్నారు. ఎవరైనా నిషేధిత గుట్కా కైని పాన్ ప్యాకెట్లను విక్రయించినా రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఈరోజు మధ్యాహ్నము సుమారు 3:30 గంటలప్పుడు ఉల్సాలకు సంబంధించిన నజీర్ అనే వ్యక్తి రాయచూరు నుంచి గుట్కా ప్యాకెట్లు సుమారు 400 ప్యాకెట్లను ఎలాంటి బిల్స్ లేకుండా అక్రమంగా కారులో తీసుకొని వస్తూ తన యొక్క ఊర్లో అమ్ముకోవాలనే ఉద్దేశంతో వస్తూ ఉండగా సుంకేసుల చెక్ పోస్ట్ వద్ద మా యొక్క సిబ్బంది సహాయంతో పట్టుకుని అతన్ని విచారించగా అతను 400 ప్యాకెట్లు తరలిస్తున్నానని చెప్పడమైనది. అవి సుమారు 54,000 రూపాయలు వర్త్ ఉన్నది. ఇవి అన్నీ మొత్తం సీజ్ చేసి కారు సీజ్ చేసి అతన్ని రిమాండ్ పంపించడం అయింది.